ఓవర్ ఎక్స్పెన్సెస్ లేకుండా వేరే వేరే విషయ ఎలివేషన్స్ లేకుండా సింపుల్ గా మన ఒక సుధీర్ గారిని ఎలాగైతే చూడాలనుకుంటున్నాం అలాగే ఉంది సినిమా ఎక్కడ బోర్ కొట్ట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే యాంగిల్ వెళ్తదే బట్ ఫస్ట్ క్లైమాక్స్ లో కొంచెం మాస్ యాంగిల్ చూపెడితే కొంచెం భారీగా ఫైట్లు పెట్టారు సో అవి కూడా బాగున్నాయి ఇంకా మెయిన్ గా చెప్పుకోవాల్సిన హైలైట్స్ లో సినిమాలో డాన్స్ అన్న చాలా చాలా బాగా చేశారు అసలు ఎందుకంటే చాలా మంది అనుకుంటారు సుధీర్ సినిమా అంటే ఏముంటది నాలుగు జబర్దస్త్ పంచులు లేదా శ్రీదేవి రామలకం లే పంచుల ద్వారా ఉంటుంది అంటారు అసలు జబర్దస్త్ కానీ లేదంటే ఇంత ముందు చేసిన షోలో కామెడీ కానీ ఎక్కడ టచ్ అవ్వదు అసలు సుధీర్ టోటలీ డిఫరెంట్ ఈ సినిమాతో సో ఎక్కడ మనకి జబర్దస్త్ అన్న ఫీలింగ్ రాదు కథ బేస్ మీద కానీ కామెడీ వెళ్తుంటుంది అలాగే యాక్షన్ సీక్వెన్స్ వెళ్తుంది మెయిన్గా నాలుగు సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి మ్యూజిక్ హైలైట్ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కానీ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి ఒక ఒక లవ్ సాంగ్ కూడా ఉందన్న అందులో అయితే డ్యాన్స్ ఇరగదీసాడు సుధీర్ అన్న చాలా చాలా బాగుంది నాకైతే ఒక రవితేజ సినిమా చూస్తున్నట్టు ఉంది అసలు నాకు సుధీర్ సినిమా చూస్తున్నట్టే లేదు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాకి వచ్చే ముందు బట్ ఏంట్రా ఇంత ఇంత అలా తీశారనుకున్నాను చాలా చాలా బాగా తీశారు సో యాక్షన్ సీక్వెన్స్ కానీ ఫైట్స్ కానీ చాలా బాగా చేశాడు యాక్టింగ్ అయితే ఇంకా అన్లిమిటెడ్ సో హీరోగా మనోడు ముద్ర ఎంచుకున్నట్టే ఒక నితిన్ ఒక నాని మనం ఎలాగ చూస్తామో రేపటి నుంచి సుధీర్ గారిని కూడా అలాగే చూడొచ్చు చాలా బాగుందన్న సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా మాకైతే నచ్చింది సో రేటింగ్ వరకు చూసుకుంటే 3.5 ఇస్తానన్న సో బ్లాక్ బాస్టర్ అన్న సినిమా తిరుపతిలో ఉంటాడు వెంకన్న ఈ సినిమాలో ఉన్నాడు సుధీర్ అన్న సినిమా మాత్రం ఇరగొట్టేసిండు అన్న ఎక్కడ దక్కలే అన్న డాన్సులు కానీ ఫైట్లు కానీ సినిమా డాన్సులు మాత్రం పర్ఫెక్ట్ ఎక్కడ దక్కలేడు డాన్స్ ఫైట్స్ సెంటిమెంటల్ గా ప్రతి ఒక్కటి అయితే సూపర్ గా ఉందన్న ఏ దక్కలేదు హైలైట్స్ గా సుధీర్ జైల్లో ఉంటది అన్న ఇంట్రడక్షన్ సీన్ ఆ ఇంట్రడక్షన్ సీన్ నడవడమే ఒక హైలైట్ అన్న ఒక పోకిరి సినిమాలో మహేష్ బాబుకి ఇచ్చినంత క్రేజ్ ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ కి ఇచ్చిండు అన్న సినిమా మాత్రం ఎరగొట్టేసిండు ఎక్కడ దక్కలేదు పర్ఫెక్ట్ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ 2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎక్కడ బోర్ కొట్టదు సినిమా మాత్రం ఎక్దమ్ అందరు చూడవచ్చు అన్న ఏ లిప్ కిస్సులు లేవు హగ్గులు లేవు అమ్మాయిలు అడ్డుగా మా అన్న ఆ జైలు పోయేటప్పుడు ఉంటుంది అన్న సూపర్ అంతే రేటింగ్ గురించి నేను అడగండి అన్న సూపర్ సినిమా మాత్రం సూపర్ ఉంది అన్న ప్రతి ఒక్కటి ఆ లవర్ తీసుకొని మళ్ళీ వస్తా అన్నలు వస్తున్నాడు చెప్పండి అన్నా అది అన్నా ముందుగా మనకి చెప్పాలంటే ఈరోజు గాలుడు ఎందుకంటే గాలి బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి గాలుడు సినిమాకి వచ్చాం అనమాట ఎందుకంటే నన్ను కూడా అందరూ గాలుడు అంటారు కాబట్టి అసలు గాలుడు అంటే ఏంటి అయ్యో నాకు నేనే కనిపిస్తున్నాను ఆడి గాలుడు అంటే ఏంటి అసలు నన్ను ఎందుకు అలా పిలుస్తున్నారో అలా గాలుడులో ఏముంది అని వెళ్ళాను అనమాట నిజానికి గాలి కొట్టుకుపోద్దేమో అనుకున్నాను లేదన్నా సినిమా బాగుంది కానీ మీరు అందరూ సుధీర్ అనగానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారా దీంట్లో కామెడీ లేదన్నా దీంట్లో రొమాన్స్ ఫైట్లు మామూలుగా లేవు అనమాట ఎర్రకొడేని దీంట్లో కొంచెం సీరియస్ ఫైట్లు రొమాన్స్ బాగుందన్న హీరోయిన్ కూడా చాలా బాగుంది ఐటెం సాంగ్ అయితే రా మామూలుగా రాలగొడేసింది చాలా బాగుందన్న అన్న గాలుడు ఎవరో వచ్చారన్న ఎవరు వచ్చినా కానీ మనం తగ్గేది లేదన్న సినిమా అయితే బాగుందన్న కానీ నేను దేవుణ్ణి ఒకటే కోరుకుంటున్నానన్న ఇది మాత్రం సుధీర్ అన్న దాకా వెళ్ళి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుధీర్ అన్న నీకు మంచి హిట్ పడాలన్న హిట్ పడకపోతే నువ్వు మళ్ళీ హీరో అని నిరూపించుకోలేవు అనమాట టీవీలో అయితే నువ్వు హీరోయే సినిమాలో కాదన్న కొంచెం హిట్ పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 4-5 సినిమాలు తీశాడు ఎన్న ఎన్ని తీశాడు 4-5 తీశాడు కదా 4-5 సినిమాలు అలా అలా నడుస్తూనే ఉన్నాయి ఈ సినిమా ఏదో ఆడుతుందేమో అని మనస్ఫూర్తిగా అనుకున్నాను ఈ సినిమా కొంచెం యావరేజ్ అన్న నాకైతే మాదిరి అనిపించింది లేదన్న బాగానే ఉంది సినిమా అలా అనొద్దు అన్న మళ్ళీ కింద ట్రోల్ వేద్దామనే అమ్మ దొంగ అలా వద్దన్న అన్న గాలివుడు అన్న గాలి కొట్టుకెళ్ళలేదు కానీ అన్న అలా ఉందంతే కానీ సినిమా అయితే యావరేజ్ అన్న ఇంకా సుధీర్ అన్నకి చెప్పాలి అంటే ఒకటేనన్న అన్న ఒక మంచి కంటెంట్ తీయన్న అన్న ధనుస్తున్నాడు అన్న ఎంత మంచి సినిమాలు తీస్తున్నాడు తమిళోళ్ళు అన్న ఎంత బాగా తీస్తున్నారు అలాంటి సినిమాలు తీయండి అన్న ముఖ్యంగా ఒకటే చెప్తున్నాను సుధీర్ అన్న యాక్టింగ్ చేయన్న సినిమాలో బాగుంటుంది సినిమాలో అలా కాన్సెప్ట్లు అంటే మన వాళ్ళు ఇంకేముందన్న డెబ్యూ డైరెక్టర్లు అంటే ఏం చేస్తారు చెప్పన్నా ఏదో 4 లవ్ సీన్స్ పెడతారు 4 ఫైట్లు పెడతారు 4 సాంగ్స్ పెడతారు సినిమా అయిపోయింది అంతే అది తీస్తే సినిమా అనుకుంటారు అది కాదన్న ఇంకా ఏదైనా కొత్తగా కావాలి అని నేను అనుకుంటున్నాను అంతే ఓ మాదిరిగా బాగానందన్న ఫైట్లు అన్న అంతే దాంట్లో ఉన్నాయి ఫైటర్కే మొత్తం
ఇంకెంతేనన్న దాంట్లో ఐటమ్స్ అంతేనన్న అంటే ఈ రెండింటి గురించి కూడా వెళ్ళమని అంటలేదు నేను ఇంకొంచెం మంచి సినిమా అవుతుందని ఎదురు చూడమంటున్నాను నేను అంతే గాలీవుడ్ సినిమా కొంచెం బాగుంది కొంచెమే బాగుంది ఉంటాను నేను చాలే ఇంకొద్దు నెగిటివ్ వేద్దామనే